जोहार నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడంతో నెల్లూరు నగరంలో టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులు బాలయ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ కేక్ కట్టింగ్లతో స్పీడ్లు పంచుకుంటూ ఒక పండగ వాతావరణంగా నెలకొనింది. అయితే కొంతమంది మనతో బాలయ అభిమానులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది, అసలు చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ ఇవ్వటం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మేము నిన్ననే ఊహించాం. మేము 51 రోజులుగా మన ప్రసాద్ నాయుడు, నారా శ్రీనివాసులు, మన కృష్ణ గారు, బండి రమేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సైన్యంతో అందరి సహకారాలతో చూసాం. ఇక్కడ భగవంతుడు మా మొర వినిపించలేదు అని చెప్పేసి లాస్ట్కి చిత్తూరు జిల్లా తలకోనకి వెళ్ళాం. అక్కడ సిద్ధి శివలింగేశ్వర స్వామికి పూజలు చేసాం, వినియోగించుకున్నాం. మరుసటి ఈరోజే బెయిలు చేసి విడుదల చేయి, చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. ఈ ఆనందానికి హద్దులు లేవు, మాటలు లేవు, ఏమీ లేవు. మాకు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా మా ప్రసాద్ నాయుడు ఆహ్వానం మేరకు మేము ఇక్కడ ఉంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు రాకముందరే ఒక పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయటకు వచ్చి సంఘీభావం తెలిపిన పరిస్థితి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు, ఎలక్షన్ దగ్గరలో ఉంది, అసలు ఎలా ఉండబోతుంది? అసలు ఒక విషయం బ్రదరు, బ్రో ఐ డోంట్ కేర్ అని మా బాలకృష్ణ డైలాగే. నేను ఆల్రెడీ 16 నెలలు నేను జైల్లో ఉన్నాను కదా అని చంద్రబాబు నాయుడిని కూడా పెట్టి గుడ్డ కాల్సి అతని మీద వేయాలని ముద్ర వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రజలందరూ చూస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో నువ్వు ఫస్ట్ చెప్పింది 8 కోట్లు, తర్వాత లాస్ట్లో తెలిసింది 8 కోట్లు. ఈరోజు కంట్రీ వేడి చూస్తే ఒక స్టేట్ పార్టీలో, స్టేట్ ఇండివిజువాలిటీ పార్టీలో ఒక పార్టీకి ఎక్కువగా ఫండ్స్ వచ్చింది ఓన్లీ వైఎస్ఆర్సీపీకే. ఓన్లీ టీడీపీకి వచ్చింది 27 కోట్లు. 27 కోట్లు, 150 కోట్ల బడ్జెట్ పెట్టిన చంద్రబాబు నాయుడు 27 కోట్లు కక్కుర్తి పడతాడంటే ఏ పసి పిల్లడు కూడా నమ్మతాడా? దానిలోనే నిజాయితీ తెలిసిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నేను దొంగని, అవతరడొక దొంగ అంటే సరిపోద్దని రేపు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్లు పోద్దాం ఉద్దేశంతో చేశాడు. ఆ ప్రయత్నం విఫలమైంది. ఈరోజు కోర్టు ఎప్పుడు కూడా న్యాయం పక్కనే ఉంటుంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈరోజు చెల్లుబాటు అయింది. మొన్నటి వరకు నేను రాజారెడ్డి రాజ్యాంగం చెల్లుబాటు అవద్దని ఆశించిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు భంగపాట జరిగింది కోర్టుల్లో. ఆల్రెడీ ప్రతిసారి కోర్టులో జరిగింది, ఈసారి చంద్రబాబు నాయుడు దానిలో కూడా జరిగింది. మా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడు. మేము గత 52 రోజుల నుంచి బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవాధ్యక్షుడు రవిగారి ఆధ్వర్యంలో చేసుకుంటా ప్రతిరోజు మా బాధ, మా మనోవేదన రకరకాల విధంగా చూపిస్తూ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మాకు దానికి దేవుడు సంకల్పించి బెయిల్ ఇచ్చాడు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు మేము కేక్ కట్ చేస్తున్నాం. ఇది ఈరోజు స్టార్ట్ అయింది. 2004 ఎలక్షన్లకు 6 నెలల ముందు స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాము 2004 వరకు కొనసాగద్ది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే వరకు ఇదే విధంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం. వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు బయటికే రాడు, అన్నీ అక్రమంగా దోచుకున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? అది
మేం కాదండి మేం పార్టీ పరంగా మా నీతి మంత్రుడు చంద్రబాబు నాయుడు పెద్ద ధనవంతు అనే రకంగా మేము ఎన్నో రకాలు చెప్తాం మేం కాదండి దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇది అని ముందుకు వచ్చిన వాడు కంప్లీట్ చేసినాడు ఉన్నాడా ఒక్కని చూపించండి కులం కులం అన్నారు ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నారో చూడనే రెడ్డి గారులు ఉన్నారు బలిజోళ్ళు ఉన్నారు కమ్మోళ్ళు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఒక ఒక కుమ్మ ఒక కులానికి సంబంధించిన వాడు చంద్రబాబు నాయుడు హిజ్ బ్రాండ్ లెజెండ్ అనేది ఒక పెద్దానికే పేరు ఆ లెజెండ్ ని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అంకితం చేస్తున్నాం ఈ రోజు నీతికి నిజాయితీకి నిప్పు పెట్టిన నిప్పు కొరివి ఈ రోజు బయటికి వచ్చాడు ఇంకా చూస్తాం వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు అసలు బయటికి వచ్చే పరిస్థితే లేదని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు దాని మీద మీరేమంటారు పాపం చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల కేసులు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కేసులు వేసి ఆయన ఆయన సీనియారిటీ ఆయన ఇది చంద్రబాబు నాయుడు ముందు పనిచేయలేదు ఆడికి అయిపోయింది ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బదులు ఈయన కంకణం కట్టుకున్నాడు ఏదో చంద్రబాబు నాయుడు గారిని చేద్దామని వాస్తవంగా హైదరాబాద్లో జరిగినటువంటి నిన్న గచ్చిబౌలి స్టేడియంలో బాలయోగ స్టేడియంలో లక్ష మంది ఎంత అంటే అంతమంది ఆయన ద్వారా లబ్ధి పొందారు ఎలా ఉద్యోగాల రూపంలో ఇలాంటి విషయాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి రావడు రేపు మళ్ళా కేసు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయన హాస్పిటల్ కోసం వచ్చాడు కంటే ఆపరేషన్ చేయించుకుంటాడు మళ్ళీ మేము లోపలికి పంపిస్తామని జైలు ఏమన్నా వీళ్ళ అబ్బా సొత్తా చట్టం ఏమన్నా వీళ్ళమ్మ మొగుడిదా ఇది కుదరదు సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకుండా ఆపే సమస్య లేదు అసలు వాస్తవంగా ఆయన అరెస్ట్ చేసి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా చంద్రబాబు నాయుడు మీద ఇంత కక్ష పెట్టుకొని ఉన్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అనిపించుకున్నాడు చీ అనిపించుకుంటున్నాడు అందరి చేత వాళ్ళ పార్టీ నాయకులు అంటున్నారు అయ్యా ఎందుకయ్యా ఇప్పటికైనా కామ్కుంటే బాగుండు డిపాజిట్లు కూడా రావు అసలు మేము ఏ విధంగా ఓట్లు పోయి అడుక్కోవాలా అని భయపడి చేస్తున్నారు వాళ్ళు ఇతను కాస్తన్న తెలివిందా ఎవరు ఇస్తున్నారో ఇతనికి ఇచ్చినటువంటి ఇట్లాంటి ఐడియాలు వాళ్ళకి రేపు ఇతను ఏమిరా మిమ్మల్ని నమ్మి నేను మోసపోయానని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుయమురో కొట్టుకునే పరిస్థితికి వచ్చింది వైఎస్ ఆమె షర్మిల అవ్వచ్చు అదేవిధంగా వాళ్ళ మదరు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే వాళ్ళ మనసుల్లో కానీ వాళ్ళ సన్నిహితులతో కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులు ఇవి అతను ఎప్పటికీ తిరిగి కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు తల్లిని చెల్లిని విధులు పాలు చేసినట్టు చేశాడు తన రాష్ట్రం కానీ రాష్ట్రంలో పోయి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు అతను నమ్ముకున్న ఎమ్మెల్యేలని మంత్రుల్ని బయట తిరగని పరిస్థితులు తయారు చేశాడు ఇది మా ఆవేదన జగన్మోహన్ రెడ్డి 175 అన్నారు ఇప్పుడు మేము చెప్తున్నాం ఒక బాలయ్య బాబు సైన్యంగా చంద్రబాబు నాయుడుకి పార్టీకి విధేయులుగా 175 కాదు కన్ఫర్మ్ 175 తెలుగుదేశం ఇది ఈరోజు మా బాలయ్య నిన్న మొన్న వచ్చిన భగవత్ కేసరిలో ఒకటి చెప్పాడు బేటీ కా షేర్ అని బేటీ బనావో షేర్ అని ఇదే మాట మా చంద్రబాబు నాయుడు 2020లో చెప్పాడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తేనే దేశం బాగుపడుద్ది కుటుంబం బాగుపడదని అంత విజన్ ఉన్న లీడర్ మా చంద్రబాబు నాయుడు బేటీ కా షేర్ అవుతుందని చెప్పిన ఈ రోజు మా బాలయ్య చెప్పాడు ఆ రోజు మా చంద్రబాబు నాయుడు చెప్పాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీకు గడియలు దగ్గర పడ్డాయి గుర్తుపెట్టుకో చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు దాకా వేసింది ఆయన ఏం చేయలేక వేశారు ఇవాళ వల్ల కాలేదు ప్రజలే వదిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు న్యాయం కావాలి అని న్యాయం కావాలి జరిగింది భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు లోకేష్ గారు ఎంత తపన పడ్డారు మేము కూడా అంతే తపన పడతాం ప్రజలుగా మాకు అంత ఆనందంగా ఉంది అంత ఆనందాన్ని ఇచ్చాడు అంది జగన్ కాదు వాడు దరిద్రుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రుడు వాడు ఆ దరిద్రుడు పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి అంతే చంద్రబాబు నాయుడే కావాలి మాకు రాష్ట్రానికి ఆడపడుచుకుని చంద్రబాబు నాయుడే ఆరాధ్య దైవం అంతే ఆయన మాతో దేవో ఏట పితృదేవో ఏట ఆచార్య దేవో ఏట ఆయనే మూడు ఆయనే మాకు దైవంతో సమానం అంతే నందమూరి ఎన్టీ రామారావు ఎలాగో చంద్రబాబు నాయుడు అంతే అటువంటి తరం అంతే యువగడం కూడా ఆపేశారంటే మళ్ళీ యువగడం మొదలవుద్ది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది